హాయ్ గైస్, నేను మీ ప్రసాద్. ఇప్పుడు ఫినో పేమెంట్స్ బ్యాంకులో అప్డేట్ వచ్చే నుంచి చాలా రూల్స్ మారాయి అండ్ సర్వీసెస్ కూడా మారాయి. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పదలుచుకుంటే ఏంటంటే, చాలామంది అడుగుతున్నారు వ్యాలెట్లో బ్యాలెన్స్కి మినిమం యావరేజ్ బ్యాలెన్స్, ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ ఎంఏబి ఉంది కదా, దానికి తేడా ఏంటి. కొంతమంది అడుగుతున్నారు ఏంటంటే, మినిమం యావరేజ్ బ్యాలెన్స్ అనేది యావరేజ్ బ్యాలెన్స్లో అందులో అమౌంట్ ఉంటుంది కదా, అమౌంట్ మనం ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి లేకపోతే ఎలా వినియోగించుకోవాలని అడుగుతున్నారు. దానికి సంబంధించిన వీడియో ఏంటంటే, ఇందులో మనం విత్డ్రా చేసిన డబ్బులు ఇందులోకి వస్తాయి కదా లెఫ్ట్ రైట్ సైడ్ బ్యాలెన్స్లోకి, ఇందులో దీన్ని బట్టి ఎంఏబి మినిమం యావరేజ్ బ్యాలెన్స్ అనేది నిర్ణయించబడుతుంది, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. అంతే తప్ప ఇవించి అసలైన డబ్బులు కాదు. ఓన్లీ మీ బ్యాలెన్స్ ఎంత ఉందో ఈ రోజు మధ్యాహ్నం వరకు నాకు 6,000 పైన ఉండి దాన్ని బట్టి ఇక్కడ మినిమం యావరేజ్ బ్యాలెన్స్ అనేది చూపెడుతుంది తప్ప ఇవి నిజమైన డబ్బులు కావు, ఇవి ట్రాన్స్ఫర్ అవ్వు, ఎందుకు ఉపయోగపడవు. ఓన్లీ మినిమం యావరేజ్ బ్యాలెన్స్ అనేది మీ బీసీ మర్చెంట్ అకౌంట్కి సంబంధించినంతవరకే, మీ వ్యాలెట్లో బ్యాలెన్స్ నుంచి అక్కడికి, అంతే తప్ప ఇంకేం కాదు. ఓకేనా గాయస్? ఇంకోటి, అకౌంట్ యాడింగ్ ఎలా చేయాలి, అకౌంట్ అనేది యాడింగ్ ఎలా చేయాలి చూడండి. ఒకసారి లెఫ్ట్ సైడ్ క్లిక్ చేయండి, పైన మూడు గెతలు కనబడుతున్నాయి కదా, మూడు గెతలు క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేర్ డివైస్, చాలామంది అడుగుతున్నారు బయోమెట్రిక్ డివైస్ మన ఫినో పేమెంట్స్ బ్యాంక్ ఎలా కనెక్ట్ చేయాలండి. క్లిక్ చేసాన, ప్రొఫైల్ వచ్చింది కింద చూడండి, పేర్ డివైస్, పేర్ డివైస్ క్లిక్ చేశారు అనుకోండి, ఎఫ్ఈ స్కానర్ అంటే ఫింగర్ స్కానర్, ఫింగర్ ప్రింటర్, ఎవాల్యూట్ వాచ్ డేటా, మోర్ప మంత్ర వచ్చింది, మనకు నచ్చింది, మన దగ్గర ఏదైతే ఉందో అక్కడ క్లిక్ చేసిన, అక్కడ ఎవాల్యూట్ ఉంది కానీ మంత్ర దగ్గర క్లిక్ చేసాను. సపోజ్ ఇక్కడ మంత్ర దగ్గర క్లిక్ చేశాను, ఆ డివైస్ లేదు అక్కడ, అది క్లిక్ చేసినాక చూడండి కనెక్టెడ్ డివైస్లు వచ్చి డివైస్ సీరియల్ నెంబర్ వస్తుంది. వచ్చాక నుంచి ఇక్కడ కింద ఫినిషన్ కొట్టాలి, అది కూడా మొబైల్కి బయోమెట్రిక్ కనెక్ట్ చేసి ఉన్నప్పుడే చూపెడద్దు ఇక్కడ. ఓకేనా గాయస్? అది ఏదైతే బయోమెట్రిక్ ఉందో అది కనెక్ట్ చేసే పద్ధతి విధానం ఇది. ఇంకోటి, అకౌంట్ యాడింగ్ ఎలాగ, అకౌంట్ యాడింగ్ చూడండి, ప్రొఫైల్ కనబడుతుంది కదా, ప్రొఫైల్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇలా పైకి లాగితే చూడండి, ఇక్కడ మై బెనిఫిషరీ ఉంది కదా, మై బెనిఫిషరీ క్లిక్ చేస్తే వైవ్ అండ్ యాడ్, చూడండి ఇక్కడ ఇదొక విధానం. ఇక్కడ క్లిక్ చేస్తే నాకు డైరెక్ట్ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి, బ్యాంక్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి, నేను డైరెక్ట్ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి అందులో యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా గాయస్? నాకు మళ్ళీ మళ్ళీ అడగొద్దు. మై బెనిఫిషరీ చూడండి, సింపుల్ చెప్తాను, పైన మూడు గీతల దగ్గర ట్యాప్ చేయండి, ప్రొఫైల్ వస్తుంది, ప్రొఫైల్ దగ్గర క్లిక్ చేయండి, క్లిక్ చేసి పైకి లాగండి స్క్రీన్ని, మై బెనిఫిషరీ వైవ్ అండ్ డాడ్, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఓకేనా? అక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. ఇంకో విధానం ఎలా చెప్తాను చూడండి, అంతే, ఇందులో యాడ్ చేసినాక మనీ ట్రాన్స్ఫర్ అనేది ఎలా చేయాలి, మూవ్ టు బ్యాంక్, విత్డ్రా చేసిన డబ్బులు మన అకౌంట్కి ఎలా పంపించాలి. ఇక్కడ సెర్చ్ బార్లో మీ మొబైల్ నెంబర్ కొట్టండి, ఫినోకి ఏదైతే నెంబర్ ఇచ్చారో ఆ నెంబరు. ఓకే, ఇది నా ఫినో నెంబర్. చూడండి ఇక్కడ డీటెయిల్స్ వచ్చాయి, ఇక్కడ వాకిన్ కనబడుతుంది. చాలామందికి చెప్పలేకపోతున్నాను ఏంటంటే, ఐడి నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, చెప్పాలి తప్పదైనా సరే, వాకిన్ ప్రొఫైల్, వాకిన్ వాకిన్ పక్కన రైట్ సైడ్ యారో బటన్ చూడండి కిందకు ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. వాకిన్ అండ్ అకౌంట్ డీటెయిల్స్ వచ్చాయి 1288, ఇక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి వాకిన్కి దానికి తేడా ఏంటి, అక్కడ వాకిన్ అని చూపెడద్ది అకౌంట్ టైప్, ఇక్కడ బీసీ మర్చెంట్ అకౌంట్, అంటే మనం ఏఈపిఎస్ సర్వీస్ ఉన్నది, బీసీ మర్చెంట్ అకౌంట్ అనేది రెండు ఒకటి, అది వాకిన్ వేరు బీసీ మర్చెంట్ వేరు. ఇక్కడ క్లిక్ చేశాక, సారీ గైస్, ఇక్కడ క్లిక్ చేసాను చూడండి, ఇది బీసీ మర్చెంట్ అకౌంట్, ఇక్కడ క్లిక్ చేస్తే వాకిన్ ఉన్న బీసీ మర్చెంట్ అకౌంట్, ఇది బీసీ మర్చెంట్ అకౌంట్ ఓపెన్ చేశాను. ఇందులో మనకు చూడండి కిందన రెమిటెన్స్ అండ్ ఇన్సూరెన్స్ కనబడుతుంది కదా, ఇందులో రెమిటెన్స్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేయండి. రెమిటెన్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేసినాక మనకి బ్యాంక్ డీటెయిల్స్ మీరు యాడ్ చేసి ఉంటే డైరెక్ట్ ఇందులో ఓపెన్ అవుతాయి రెమిటెన్స్లో. మీరు బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయకపోతే, యాడ్ చేసే విధానం ఏంటంటే, ఇది ఓన్లీ మనీ ట్రాన్స్ఫర్ కోసమే, మూవ్ టు బ్యాంక్, ఐఎంపీఎస్ అయినా సరే నెఫ్ట్ అయినా సరే ఈ పద్ధతి. అకౌంట్ యాడ్ చేసే పద్ధతి మాత్రం ప్రొఫైల్ ఓపెన్ చేసి ప్రొఫైల్ దగ్గర క్లిక్ చేసి మై బెనిఫిషరీలోకి వెళ్ళి వైవ్ అండ్ యాడ్, ఆల్రెడీ డీటెయిల్స్ యాడ్ చేసి ఉంటే కనబడతాయి, లేదంటే కొత్తగా యాడ్ చేసుకునే
పద్ధతి ఇందులో ఉన్నది. ఓకేనా గైస్, ఓపెన్ చేస్తే నా అకౌంట్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఇది వీడియో కదా, యూట్యూబ్లో పెడుతున్నాను అందుకని ఓపెన్ చేసి చూపెట్టట్లేదు. ఎవరైనా సరే కొత్తగా చేసినా సరే, ఆల్రెడీ అకౌంట్ మార్చాలనుకున్నా సరే, ఎవరైనా సరే ఇందులోకి వచ్చి మార్చుకోవచ్చు. ఓకేనా గైస్, ప్రొఫైల్లోకి వచ్చి, ప్రొఫైల్ నుంచి బై బెనిఫిషరీలోకి వచ్చి వైవ్ అండ్ యాడ్లో ఇక్కడ క్లిక్ చేస్తే మీ అకౌంట్ డీటెయిల్స్ మార్చుకోవచ్చు. ఓకేనా గైస్, ఇది టోటల్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ.